సజ్జలు కాడు లే పేరు దానిగా చూడి బతికేసరా మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీ గారు నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకాల కూర్చుంటాండి ఈరోజు మీకు వచ్చిందిరా తోడు పూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్ను వచ్చి కొట్ట ఇవ్వడం దిక్కు అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు వీ హావ్ హిస్టరీ ఆఫ్ 620 ఇయర్స్ యు గో టు గూగుల్ పేరు నా కొడక మీ నాయన ఎంత మంచోడరా తుని బతికేసరా లేదు నీకన్నా ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ 10 డేస్ వి ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ థీఫ్ ఐ అగ్రీ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బీ సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ దిస్ థింగ్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకొని పోండి మన మనం ఈ డీసీసీకి చెప్పినా బాధ ఈ గడ్డ ఏందనుకుంటారు ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా స్నానం ఆఫీసులో చేయాలా పనుకుండేది ఆఫీసులో బూదినేది ఆఫీసులో అట్లా 4 సార్లు 4 రోజుల లే కమిషనర్లు పోతారా ఎవరిని స్పేర్ చేయను ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారా నా కొడకల్ల పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే నరుకొత్త ఇంక నా లైఫ్ అయిపోయింది నీ అమ్మ నా కూడా నరుకుతారా మీరెందుకు హ్యాపీ ఉండాలరా నువ్వు నీ భార్య నీ పిల్లలు నరుకొత్తలే అట్టిక అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిన అమ్మ నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదువులే ఏమనుకుంటాను నేను ఊ అంటే సార్ నాకున్న జనం ఎవరికి వెళ్ళారు విత్ ఇన్ 10 డేస్ అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ అట్ ఎస్పీస్ ఆఫీస్ మీకేం సంబంధమా మీకు సంబంధమా ఎందుకు సంబంధం కాదు పోలీసులు పంపించింది ఎవరు డిఎస్పీలు పంపించింది ఎవరు హైదరాబాద్కి కేసు కట్టింది ఎవరు ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడీ ఏమి నీకు పవర్ ఉంటే ఏమి ఏం చేస్తావు నీకు పవర్ ఉంటే ఒకటేసారి చేసేస్తావు తిన్నట్టు చార్జ్షీట్ ఫైల్ చేసి 9 రోజులు బయటకు వస్తావు యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంబీఐ నరుకుతా నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు మాకు సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా ఉంటే ఉండలే పెట్టుకో ఏం పెట్టుకుంటావు బాబు వచ్చి శ్రీరెడ్డి మాట్లాడిన కన్నా మాట్లాడతారా నేను ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ఉంటే ఉండి పెడుకో సిగ్గులే ఆ శ్రీరెడ్డి గిరెడ్డి మాట్లాడుతుంటే దయచేసి ఎట్లా మీరు దాని బ్యాన్ చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు మీ ఇంట్లో చిన్న ఏజ్ ఆడపిల్లలు లేరు వేలే ఆయన విఐపి మరి నేను ఎప్పుడు ప్రూఫ్లతో ఇస్తా మీకు నా ప్రూఫ్లు వేస్తున్నా కొడుకు బోర్డు లేదు చూపిస్తామా నాకు వేస్తున్నా కొడుకు సి ఐ నాట్ దాట్ ప్లీజ్ నేను అందరికీ అడిగి కట్టేస్తా నాకే వద్దా ఒకటి ఏమి వస్తారా బాగా ఇంట్లో కూర్చొని బాగా పూజ చెప్తాం మీకు దట్ అందరికీ ఉంది నేను చెప్పేది ఎవడు ఏం మాట్లాడితే ఎక్కిస్తారా ప్రూఫ్ వద్దా అట్లా అనుకుంటే అది అడుగుతా సార్ చెప్పండి సార్ నేను ప్రూఫ్ చేస్తా అవతల ప్రూఫ్ చేస్తాను ఎక్స్పెక్టెడ్ అవన్నీ
దయచేసి ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ఇట్ హ్యాస్ బి హైలైటెడ్ టు ద ఎవ్రీవేర్, సాయం చేయండి అంతే. నాకు ఏడుపు వస్తుంది. నేను ఎప్పుడు కబ్జాలు గిబ్జాలు చేసి డబ్బుల కోసం నేను చాలా చేసింది, నాకు ఆ రికార్డు లేదు. విత్ ప్రూఫ్స్ యాక్చువల్లీ వేరే స్టేట్లో ఇవన్నీ అయినాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేరే స్టేట్లో ఇవన్నీ అయినాయి. ఒక్కో స్టేట్లో 7,000 5,000 అయినాయి. 7,000 5,700 కిందికి తీసుకున్నారు. పంజాబ్లో మద్రాసులో 6,000 అయినాయి. హైకోర్టు ఇది మద్రాస్ హైకోర్టు అక్కడ ఇచ్చారు. ఏమి మొత్తము జీపీ అనంతపూర్ జీపీ ఇచ్చాడు చేయకూడదు అని. చూడండి చేసినారు ఎట్లా ఇంత అన్యాయం అయితే. ఎంతమంది ఉద్యోగులు పోయినాయి చేయకూడదు చేయి లేదు ఈయన మీద కేసు పెట్టడానికి లేదు. లేదు పంపించినారు లేదు, బిఫోరే వాడు అడిగితే ఇచ్చినాడు, డీటీసీ కంటే అడిగితే ఇచ్చినాడు.